మరో నెల రోజుల్లోకే సార్వత్రిక ఎన్నికలు వచ్చేసిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటి పౌరసత్వ సవరణ చట్టాన్ని, అదే సిఏఏను కేంద్రం నోటిఫై చేసింది. దీంతో 4 ఏళ్ల తర్వాత చట్టం అమల్లోకి వచ్చినట్టయింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 డిసెంబర్లో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా అప్పుడే లభించింది. కానీ ఇంతవరకు దీనిపై నిబంధనలు రూపొందించకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. ఇప్పుడు నోటిఫై చేయడంతో అమల్లోకి వచ్చింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే బీజేపీ సిఏఏ చట్టాన్ని ప్రస్తావించింది. దానికి తగ్గట్టుగా కొన్ని నెలలకే చట్టాన్ని రూపొందించి ఆమోదం పొందేలా చేసినా అది 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు అమల్లోకి వచ్చింది. పొరుగు దేశాల్లో అణిచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుందని కేంద్రం వివరిస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుందని ఈ చట్టం చెబుతోంది. సుమారు 4 రోజుల క్రితం అమిత్ షా చేసిన కీలక ప్రకటన తర్వాత ఈ చట్టం అమల్లోకి రావడం గమనార్హం. ఎన్నికల కన్నా ముందే చట్టం అమల్లోకి వస్తుందని, దాంట్లో ఎలాంటి గందరగోళం అవసరం లేదని అమిత్ షా చెప్పిన కొన్ని రోజులకే సిఏఏ అమల్లోకి వచ్చింది.